నమస్తే, మనతో పాటు జర్నలిస్ట్ సిద్ధిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సాక్షాత్ సచివాలయంలో సీఎం ఛాంబర్ ముందు జర్నలిస్ట్ను బెదిరించడం, నీ అంత చూస్తానేటువంటి మాటలు అన్నారనేటువంటిది సంచలనం రేకెత్తించాయి. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే వెంటనే ఎందుకు ఇలా మాట్లాడారు అనేటువంటిది, అయితే దీని వెనక ఉన్నటువంటి కథ కమామేషన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీనివాసరెడ్డి గారు. అసలు మీకు మైనంపల్లి రోహిత్కి మధ్య ఉన్నటువంటి కొట్లాట ఏంటి? నాకు మైనంపల్లి రోహిత్కి ఏం లేదు. మైనంపల్లి రోహిత్ నాకు ఆ రోజు 6th ఫ్లోర్లో సీఎం ఛాంబర్ ముందట కలిసినప్పుడు ఆయన నాతోటి కలిసి ఆయన చేసిన పద్ధతి నేను చంపేస్తానప్పుడు అప్పుడే ఆయన చూడడం. అంతవరకు నేను అతన్ని ఎప్పుడు చూడలేదు. నేను అనుకుంటుంది ఏంటంటే, ఆయన అన్న వర్షన్లో ఆయన ఏమన్నాడంటే, ఇట్లా ఫస్ట్ వస్తూ జస్ట్ సీఎం అట్లా వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళి వచ్చుకుంటే ఇట్లా ఇది చేసుకుంటా, ఇక్కడ ప్రెస్ చేసుకుంటా, ఇక్కడ భుజం మీద చేసి ఇట్లా ప్రెస్ చేసుకుంటా, అరే నువ్వు ఏం మాట్లాడినవరా, నా గురించి డిబేట్లలో బాగా మాట్లాడినావు కదరా, నా గురించి ఏమని తెలుసు, ఏం తెలుసు అని మాట్లాడినవరా అని స్టార్ట్ చేశాడు. అనగానే నాకు అర్థమైంది ఏంటంటే, సరే డిబేట్లలో నేను 4-5 డిబేట్లలో ఎలక్షన్ టైంలో మాట్లాడినా, దాని దృష్టిలో పెట్టుకొని అంటున్నా అనుకొని నేను ఏం చెప్పినానంటే, రోహిత్ నీకు చిన్న ఏజ్లో మంచి అదృష్టం కలిసి వచ్చింది, ఇది అందరికి రాదు, అదృష్టవంతుని, దీన్ని కాపాడుకో, ఇది విధానం కాదు, నువ్వు తెలివక చేస్తున్నావు ఇట్లా అని మాట్లాడుతుంటే ఊతపదం లాగా నేను చంపేస్తారా, నా గురించి ఏమని తెలిసి మాట్లాడినవరా, నా గురించి ఏం తెలుసు అని మాట్లాడినవరా, నేను నిన్నట్టుకుని ఉంచారా, నా చేతులనే కథమవుతారా, ఇదే ఊతపదం లాగా మాట్లాడేసాను. మాట్లాడగానే నేను గట్టిగా అరిచేసిన, నేను 2-3 టైమ్స్ నాకు కూడా పేషెన్స్ ఉన్నా, నేను కొంత ఓపిక నశించి నేను స్టార్ట్ చేసిన, అరే నేను మెదక్ ప్రజలు అందుకే గెలిపించారు కదరా, రా అన్న నేను కూడా నేను అక్కడ వాడంతా మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఊరుకోను కదా, నేను అన్నాను మెదక్ ప్రజలు నిన్ను అందుకే గెలిపించారు కదరా, సెక్రటరీ పోయి జర్నలిస్టులను చంపమని నిన్ను ఎమ్మెల్యే గెలిపించారు కదా, చంపే మరి మంచి పేరు వస్తుందరా, చరిత్రలు నిలిచిపోతావు, సీఎం ఛాంబర్ ముందట సచివాలయంలో చంపేసినట్టు మంచి పేరు చరిత్రలు నిలిచిపోతావు అని నేను గట్టిగా అరిచేసిన. గట్టిగా అరిచిన ఒక ఇడిచిండు, అప్పటి వరకు ఇడవలేదు, గట్టిగా అరిచినప్పుడు ఇడిచిండు. అంటే వాయిస్ నాకు కొద్దిగా కోపం ఎక్కువ వచ్చేసింది, కోపం అంటే నేను ఎంత ప్రశాంతంగా ఉంటానో నాకు కోపం వచ్చినప్పుడు కూడా అట్లా వచ్చేస్తుంది, అట్లా వచ్చేసింది. అందరూ అంటే అతను పక్కకు నేను పక్కకు చేసి ఫస్ట్ అందరు జర్నలిస్ట్ మిత్రులు కూడా అప్పుడే వచ్చారు, జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు దాదాపుగా 10-15 మంది వరకు ఉన్నారు. అందరున్నారు జస్ట్ వారు వెళ్ళిపోయారు, రేవంత్ రెడ్డి గారు 2-3 అడుగులు ముందటికి వేసారు, ఈయన పక్కకి వెళ్ళి వచ్చింది అంతే. అనగానే ఫస్ట్ నువ్వు కూల్గా, నువ్వు టెన్షన్ ఉన్నావు, 4 కూడా ఇదైతుంది టెన్షన్గా, నువ్వు కూల్గా అని చెప్పి కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత సరే వెళ్దామని కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చిన తర్వాత పోర్టుకో దగ్గర మేము దిగిన లిఫ్ట్లో బయటకు వస్తున్నాం, అతను ఇంకో గేట్ ఉంటుంది పోర్టుకో కింద, సీఎం గేట్ ఉంటుంది లోపు కిందికి వెళ్ళిపోయేది, అక్కడి నుంచి వచ్చాడు. వచ్చి అందరు ఉన్నారని చెప్పి 2 నిమిషాలు మాట్లాడతాను, నేను ఏమన్నా 2 నిమిషాలు మాట్లాడి పక్కకు వస్తాను. అంతకుముందే జరిగింది ఏంటంటే, లిఫ్ట్లో నువ్వు కూల్గా ఉండు, కూల్గా టెన్షన్ పడకు, కూల్గా ఉండు, అంత అరవాల్సిన అవసరం లేదు అది ఇది అని వాళ్ళు అన్నారు. నేను అప్పటికి అన్నా జర్నలిస్ట్ మీద, అరే చంపుతాన్నప్పుడు ఎవరకు ఉంటుందన్నా, చంపుతాన్నాడు వేరే విషయం మాట్లాడితే నేను సబ్జెక్టులు ఎంతైనా మాట్లాడగలుగుతా, చంపుతాన్నప్పుడు ఎట్లుంటుందన్నా, నువ్వు అది అర్థం చేసుకోవట్లేవు అని కూడా నేను డిస్కషన్. సరే మళ్ళీ అటెంప్ట్ కాకు, కూల్గా ఉండు అంటే కూల్గానే ఉన్నా. ఆయన ఎప్పుడైతే మళ్ళీ పోర్టుకో దగ్గరికి వచ్చి మాట్లాడిండో, మాట్లాడంగానే నాకు అనిపించి వీళ్ళు ఏమన్నారంటే, ఆయన మాట్లాడుతూ అంటుండు, మాట్లాడు కూల్గా మాట్లాడు, టెన్షన్ పడకు, కూల్గా మాట్లాడు, ఆయన మంచిగా మాట్లాడుతూ అంటున్నాడు కదా అంటే, నాకు తెలుసు ఇప్పుడు వీళ్ళైన అనాలా, మంచిగా మాట్లాడుతా అన్నప్పుడు పక్కకు తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది, అందరి మీద మాట్లాడచ్చు కదా. సరే వీళ్ళేమో నేను అరిచిందే చూస్తున్నారు, అక్కడ జరిగింది వీళ్ళు చూడట్లేదు, సరే అనేసి నేను వన్ సైడ్ నా మీద తప్పెందుకు ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారు కదా కూల్గానే మాట్లాడటం, సరే అనేసి ఆయన మళ్ళీ భుజం మీద చేసి మళ్ళీ ఫస్ట్ ఎట్లయితే బిహేవ్ చేసిండో అదే రకంగా ఇది చేస్తుంటే నాకు డౌట్ మళ్ళీ ఇదే రకంగా చేస్తున్నాడు. అప్పుడు మాత్రం నేను చిన్నోడైనా, రోహిత్ భాయ్ ఇది విధానం కాదు, నేను పైన చెప్పినా మళ్ళీ ఇట్లనే స్టార్ట్ చేసిన, ఇది విధానం కాదు అని నేను అన్నా. అసలు నువ్వు ఎందుకు మాట్లాడినవరా నా గురించి అని మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేశాను, రా నేను రోహిత్ భాయ్ నీకు తెలియదు, మీ నాన్న అడుగు, అప్పుడు ఎమ్మెల్యే చేసాను మెదక్ జిల్లాలో, మీ నాన్న అడుగు, నా వ్యక్తిత్వం నా క్యారెక్టర్ అడుగు, తెలుసుకున్నాక మాట్లాడిన గురించి డిబేట్ నువ్వు డిబేట్ లాగా చూడాలా, లేదు ఏదైనా తప్పు మాట్లాడినట్టుంటే నువ్వు మళ్ళీ ఆ ప్రెస్ మీట్ పెట్టు, లేకపోతే డిబేట్కి వెళ్ళు, నువ్వు తప్పు మాట్లాడినాను, నేను తప్పు మాట్లాడితే తప్పని ఒప్పుకుంటా, అట్లా ఉండాలి కానీ ఇది కాదు విధానం అని అంటుంటే, నిన్ను ఇడవరా, నిన్ను చంపేస్తారా, ఇప్పటికున్నా నా చిత్రనే కథం అవుతారా, ఇదే మళ్ళీ ఊత పదంలాగా నేను మళ్ళీ స్టార్ట్ చేసిన. నాకు కూడా ఆగలేదు, అరే నేను పైననే చెప్పినా కదరా, పైన చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా ఈడికి వచ్చి మళ్ళీ ఈ మాట్లాడతా అని ఇదంతా ఏంద్రా అని మళ్ళీ స్టార్ట్ చేసిన. చంపేరా నేను పైననే చెప్పినా, మళ్ళీ గీందాక నువ్వు ఎందుకు ఛాయిస్ తీసుకుంటున్నావు, ఇప్పటికైనా పర్వాలేదు మంచి చరిత్రలు నిలిచిపోతావు అని మళ్ళీ స్టార్ట్ చేయగానే మళ్ళీ అందరూ వచ్చేటట్టుకెళ్ళి పోలీసు వాళ్ళు జర్నలిస్ట్ మిత్రులు, అరే మెల్లగా మాట్లాడు, అరే మళ్ళీ మెల్లగా మాట్లాడినట్టు, వాడు పక్కకు తీసుకొని పోయి మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతలేదా,
మంచిగా మాట్లాడేది ఉంటే వాడు అందరి ముందట నేను మాట్లాడతాడు, నా తప్పేందనేది. అట్లా కాకుండా నన్ను పక్కకు పోయి నన్ను చంపుతా అంటుంటే నేను ఎట్లా మాట్లాడతానని నేను స్టార్ట్ చేసేసరికి వాడు ఎంబడి ఉన్నాడు, వాడు వైట్ ఉంటాడు, వాడు ఉండి అరే ఏం మాట్లాడుతున్నారా మెల్లగా మాట్లాడాలని వాడు అన్నాడు. అరే వాడు చంపుతా అంటే గాలిది కొడుక, వాడు చంపుతా అంటుంటే నేను ఎట్లా మెల్లగా మాట్లాడాలని నేను వాడి మీద రేజ్ అయితే వాడు నా మీదకి వచ్చేసాడు. అందరు పోలీసులు వచ్చి నన్ను అటు అటు ఏం చేసేసి అయిపోయిన తర్వాత మళ్ళా గేట్ దగ్గరకు వస్తున్నాం సెక్రటేరియట్ని. ఇది ఫస్ట్ సిక్స్త్ ఫ్లోర్లో ఛాంబర్ దగ్గర అయింది, కింద పోర్టుకో దగ్గర అయింది. మళ్ళీ థర్డ్ టైం గేట్ దగ్గరికి వస్తున్నాం. మా వెహికల్స్ మీడియా ఛాంబర్ ముందు మీడియా ఉంటుంది కదా, అక్కడ మీడియా సెంటర్ దగ్గర ఉన్నాయి వెహికల్స్, అక్కడ నడుచుకుంటూ వస్తున్నాం. గేట్ లోపలనే, సెక్రటేరియట్ గేట్ లోపలనే, ఇంకా బయట సైడ్ కూడా కాదు. వస్తున్నాం మేము ముగ్గురం వస్తున్నాం, ఇంకిద్దరు జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నువ్వు కూల్గా టెన్షన్ పడకు, అది ఇది, వన్ సైడే తప్పు ఉంచు అని వాళ్ళు కూడా అన్నారు.